సిగ్గుందని అడుగుతున్నా. నువ్వు కాదు కేసు రిజిస్టర్ చేపియాలి, మా చెల్లె చేరిగినందుకు నేను రిజిస్టర్ చేపియాలా? నువ్వు బహిరంగంగా బయటకు వచ్చి మా అందరితోటి నీకు అంత ప్రేమ ఉంటే మా మీ మా అందరికి మహిళలందరికీ కూడా క్షమాపణ బహిరంగంగా బండి దిగి చెప్పేది ఉంటివి. ఎందుకు నీకు అహంకారం? అహంకారం ధోరణితోటి మీదికి వెళ్ళిపోయినావు మహిళా కమిషన్కి. అక్కడ కూడా కూర్చుంది ఒక మహిళని. ఆ మహిళ దగ్గర నువ్వు తల వంచి కూర్చున్నావా లేదా? అయిపోయింది, అక్కడ మన నైతిక విజయం అయిపోయింది. కానీ బహిరంగ క్షమాపణ చెప్పకపోతే రాబోయే ఏ ఎన్నికలైనా స్థానిక సంస్థ ఎన్నికలలో కూడా మీకు చెక్కు పెట్టడానికి మహిళా కాంగ్రెస్ తిరుగుతుంది, మహిళా కాంగ్రెస్ పనిచేస్తుంది. ఏ మహిళను మీకు ఓటు వెయ్యొద్దు అని చెప్తుంది. మీకు గౌరవమే లేదు స్త్రీల పట్ల. ఎంతమంది మంత్రులకు చోటు ఇచ్చినావు నువ్వు? ఎంతమంది మహిళా ప్రెసిడెంట్లకు చోటు ఇచ్చినావు? ఏ రోజు కూడా కార్యవర్గం కనపడింది? ఈరోజు ఒక 6-10 మందిని తీసుకొచ్చి వాళ్ళతో అడ్డోలు అడ్డ మీద కూలోలను తీసుకొచ్చి ఈరోజు మమ్మల్ని విమర్శించే స్థాయి, మమ్మల్ని కొట్టే స్థాయికి నువ్వు తెచ్చినావు. యు ఆర్ ద కల్ప్రిట్. నువ్వు అసలు దొంగవు నువ్వు. మీరు చేసిన పద్ధతికి ఇంతమంది చెల్లెలు బలైన వీళ్ళకి సారీ చెప్పు. నువ్వు బహిరంగ ఒక బస్ ఎక్కు. ఎందుకు నీకు అంత అహం? పేదవాళ్ళంటే మీకు అంత చిన్న చూపా? ఈరోజు పేదవాళ్ళు మహాలక్ష్మి పథకం కింద బస్సుల మీద తిరుగుతున్నందుకు మీరు మమ్మల్ని ఎంచి చూపించి బ్రేక్ డాన్సులు అంటారా? నీ కల్చర్ బ్రేక్ డాన్స్ ఉంది, నువ్వు ఫిల్మ్ యాక్టర్లతో తిరిగినావు. మాకు లేదా కల్చర్? మేము గరీబ్ వాళ్ళం, రోజు 2 పూటలు తినాలంటేనే కష్టంగా ఉన్నది. నువ్వు నీ అయ్య చేసిన అప్పులకి ఈరోజు సెక్రటేరియట్కి వెళ్తే తల వంచుకొని మేము వస్తున్నాం సిగ్గుచేటు. 8,000 కోట్ల, 10,000 కోట్లు మింగి ఈరోజు ఫామ్ హౌస్లు కట్టుకొని మీరు మాట్లాడతారా మహిళల గురించి? మహిళలకు పెద్దపీట వేసినాక మాట్లాడితే కేటీఆర్ బాగుంటుందని అనుకుంటా. ఈరోజు ఆ సబితమ్మ కూడా మా పార్టీకెళ్ళే పోయింది. సబితక్క కానీ సత్యవతి రాథోడ్ గారు కానీ టీడీపీకి వెళ్ళి వచ్చింది ఆ అక్క కూడా. అందరినీ గౌరవిస్తాం మేము. ఆ అక్కలు ఎన్నడూ ఇట్లా చేయలేదు చిల్లర చేతలు. నువ్వు చేయించినవు చూడు ఈరోజు గుండె రాజకీయం, మమ్మల్ని కొట్టించినవు చూడు. అది అది తప్పు పడుతున్నాం. ఒక మహిళను ఇంకో మహిళతోటి కొట్టించడం తప్పు. మేమందరం అక్క చెల్లెనలాగానే ఉంటాం. ఏ చిన్న ఐటమ్ వచ్చినా కూడా మీ పార్టీ నుంచి నా దగ్గర కాల్ చేస్తే నేను ఎంతమంది 100 మందిని చేర్చుకున్నా. నీకు పేర్లు తెలియకపోతే లిస్టు పంపిస్తా కేటీఆర్. నేను ఏం మాట్లాడతావు? అన్ని రంగాలలో ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని అన్ని కులాలకి ఈరోజు సమానత్వ న్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. నీలాగా రోడ్డు మీద గుండాలను తీసుకొచ్చి వాళ్ళతో మమ్మల్ని కొట్టిలే. ఈరోజు విచారణ నువ్వు కాదు మేము ఆదేశిస్తాం, అడుగుతాం విచారణ చేయమని. గుండాలలాగా మీరు బిహేవ్ చేశారు, మేము కాదు. మేము అక్కడ గేటు దగ్గరే కూర్చున్నాం. విజువల్స్ చూడు నువ్వు. మా చేతిలో మనం ఉందా అని చెప్పి ఏమీ లేదు. మా చేతిలో కోల్డ్ 90 బాటిల్స్ చూర చూర చేసుకొచ్చి మా నెత్తిల మీద కొడుతున్నారు. ఎవడు వాళ్ళు? ఎక్కడి నుంచి వచ్చినారు? అడ్డ మీద నుంచి వచ్చినారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి పోలీసు వాళ్ళు కూడా పక్షపాత ధోరణి మేము ఖండిస్తున్నాం. మీ వాళ్ళకే సపోర్ట్ చేస్తూ మేము మీ వాళ్ళని వదిలిండ్రు కూడా మమ్మల్ని కొట్టడానికి పోలీసు వాళ్ళే. ఈరోజు అట్లాంటి పోలీసు వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోమని చెప్పి నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా. మహిళా రక్షణ అని చెప్పి ఈరోజు ప్రతి దానికి మా సీతక్క రియాక్ట్ అవుతుంది. ప్రతి దగ్గర న్యాయం చేయాలని చెప్పి పోరాడుతున్నాం. నీ హయాంలో ఎంతమంది పోరాడినరు? కూర్చున్న మంత్రులు మహిళా మంత్రులు ఎంతమంది మాట్లాడినరు? మరి అదే మహిళా కమిషన్లో రిజిస్టర్ అయిన కేసెస్ ఈరోజు మా సోదరమణి నేరల శారద గారు తీసి డేటా బయటపెట్టినప్పుడు మరి నిద్రపోతుండే నా సునీత లక్ష్మారెడ్డి గారు. సునీత లక్ష్మారెడ్డి గారు స్పందించలేదు ఎందుకు? నేనే ఎన్నిసార్లు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వెళ్ళి ఇచ్చిన మెమరాండంలు డీజీపీకి కానీ గేట్ లోపలికి రానియలే. ఆమె దగ్గరకు వచ్చినా కూడా ఆమె ఎన్నిసార్లు అవైలబుల్ లేకపోతే 4 సార్లు తిరిగి రిప్రజెంటేషన్స్ ఇచ్చిన మైనర్ రేప్ల మీద. అట్లాంటి ఏ చర్యలు తీసుకోలే. ఈరోజు మా ప్రభుత్వం పైన కడుపు మంటతోటి ఈరోజు మేము అమలు చేస్తున్న స్కీమ్స్ తోటి ఏమవుతుంది? నీకు క్షమాపణ చెప్తే నీ అహంకారం పోతుందా? దిగు ఒక బస్ ఎక్కు, చెల్లెనందరినీ పలకరించు. నువ్వైతే ఎట్లా బస్ ఫ్రీ పెట్టలే? మేము పెట్టుకున్నాం. ఈరోజు కొట్టుకుంటున్నా అని చెప్పి అట్లా విజువల్ చేపిస్తావు, ఇట్లా విజువల్ చేపిస్తావు. ఇది తప్పు కాదా? ఈరోజు 500 సిలిండర్ నువ్వు అప్పుడు ఎందుకు చేయాలి? 9.5 సంవత్సరాలలా ఈరోజు మాట్లాడుతున్నావు. 200 యూనిట్ల కరెంట్ ఎందుకు ఇయ్యలే? ఈరోజు వరకు ఎవరికి రేషన్ కార్డు గతి లేదు. ఏం మాట్లాడతావు? మాట్లాడితే ముక్కు మూతుండాలి కేటీఆర్. ఖబర్దారు మళ్ళీ ఒకసారి మహిళల్ని అన్నామంటే నేను క్షమాపణ చెప్పినా అయిపోయింది. ట్విట్టర్లో క్షమాపణ చెప్తే కాదు ఇది. ఇది రణరంగంగా మార్చిన నువ్వు అందరి మహిళలకి, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, అందరి పార్టీలకు సంబంధించిన మహిళా సోదర మహిళలకు సారీ చెప్పాలి. ప్రతి ఒక్కరు బస్ ఎక్కుతారు. ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు బస్ ఎక్కొద్దు, కాంగ్రెస్ వాళ్ళు ఎక్కాలని ఎక్కడ పెట్టలే. ఎన్ని రోజు 100,000 మంది బస్సులు ఎక్కి తిరుగుతారు?
ఆ కష్టం అనేది నువ్వు బెంజ్ కార్లలో తిరుగుతావు కదా, నీకు తెలియదు. రేంజ్ రోవర్లు, పెద్ద పెద్ద కార్ల పేర్లు మాకు తెలియదు. ఆ కార్లలో నువ్వు తిరుగుతావు. మేము మధ్యతరగతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం. మాకంత పెద్ద కార్లు ఎక్కువ ఉంటాయి నీలాగా. మతి భ్రమించి మాట్లాడడం బంజేయి. ఆ ప్రతిపక్ష హోదా కాపాడుకో. రాబోయే కాలంలో నీ ప్రతిపక్ష హోదా కూడా పోయే అవకాశం ఉంది. రెడీగా ఉన్నారు మా అన్నలందరూ ఇక్కడికి వచ్చేయనికే. ఏదో ఆ రోజు వాళ్ళ పనుల గురించో ఏదో సమస్యల వల్ల వచ్చిండేటాడు. కానీ ఇప్పుడు ఉన్న కార్పొరేటర్లు కూడా, ఈరోజు వచ్చిన కార్పొరేటర్లు సగం మంది మా దగ్గరికి వస్తున్నారు. గర్వంగా చెప్తా, సగం మంది మా దగ్గరికి వస్తున్నారు. లెక్కేసుకో, ఫోటోలతో పాటు నీకు పంపిస్తా. నీ ట్విట్టర్ గూట్లో పెడతా, పెట్టి నిన్ను ట్యాగ్ వేస్తా. అప్పుడు చెప్పు, నీకు అయిపోయింది, బోరే బొంత అదురుకొని పోవాలి. నువ్వేది మాట్లాడినా, రైతుల సమస్య మీద మాట్లాడినా ఎవడు నిన్ను నమ్మడు. గతంలో రైతులకేం చేసిండ్రు మీరు అది కూడా చూసినాం. పెద్దోళ్ళకే పెద్ద పీట వేసిండ్రు, చిన్నోళ్ళని దొక్కేసిండ్రు. కాబట్టి ఇప్పటికి కూడా చెప్తున్నాం, మహిళలకి బస్ ఎక్కి సారీ చెప్పు, బహిరంగంగా సారీ చెప్పు. అప్పటివరకు నువ్వు ఎటు పోతే అటు పక్కా వస్తాం, నిన్ను ముట్టడిస్తాం. ఈరోజు నేను సారీ చెప్పిన అయిపోయిందంటే కుదరదు. మా స్కీమ్స్ వలన నీకు పాపం కడుపు మంటలు వేస్తున్నట్టుంది. ఉమెన్స్ ట్యాబ్లెట్ పంపిస్తా, వేసుకొని అసిడిటీ అయినట్టుంది, పడుకో. అంతేగాని ఎవడెవ్వని కాలే. ఈరోజు అక్క జల్లెళ్ళని కొట్లాట పెట్టిన పాపం నీకే చుట్టుకుంటుంది. ప్రతిపక్ష హోదా కూడా పోవాలని చెప్పుకో.